माई डियर किबो फैमिली मेम्बर्स एंड सीईओ सीनियर्स एंड सूपर सीईओस मी अंदर की इप्पुडु कलवडानिकि गल प्रत्येकमैन कारणं एंटंटे ईरोजु मनं मरोक रेंडु संस्थलकि मनं अनुकुन्न प्राजेक्ट्स अनुकोंडि प्रोडक्ट्स अंड प्रोडक्ट्स आर प्राजेक्ट्स వాటికి మరొక ఇద్దరు సీఈఓల్ని ప్రకటించడం జరిగింది, తీసుకోవడం జరిగింది. అందులో వాళ్ళు ఎవరెవరు దేనికి సీఈఓలుగా తీసుకున్నాము అనేది ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తాను. అందులో మెరైన్ స్టీల్ అని ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ తీసుకున్న స్టీల్ని మనమే ఆ ఇండస్ట్రీని పెడుతున్నాం. దాని గురించి జనరల్గా చాలా 1.00 అనే అంత తక్కువ పర్సంటేజ్కి మాత్రమే తెలుసు. సో అలాంటి స్టీల్ని మనం మన కే ఎక్స్చేంజ్ తరఫున, సారీ కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున మనం ఆ మెరైన్ టెక్నాలజీ స్టీల్ని మనం ప్రవేశపెడుతున్నాం. అది 14వ తారీఖు అనగా ఈరోజు అనుకుంటాను. ఈరోజు నుంచే నేను వర్కౌట్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు దాన్ని మనం రేపటి నుంచి పనులు వేగంగా జరుగుతాయి. ఆ స్టీల్ ఏంటంటే మీకు లాస్ట్ ఇప్పుడు మళ్ళీ దాన్ని పిక్స్ పెడతాను మీకు. ఇది చాలా చాలా ఉపయోగం. అది ఎంత ఉపయోగం తెలుసుకునే ముందు ఆ స్టీల్ చూడండి. చూసారు కదా, అది మెరైన్ స్టీల్ అంటే ఇది. ఇది మనకు జనరల్గా మీరు చూసుంటారు. ఎక్కడ చూస్తారంటే పెద్ద పెద్ద బ్రిడ్జీలు కానీ, లేదా సముద్రంలో కట్టే కట్టడాల్లో కానీ, ఫ్లైఓవర్స్లో కానీ మీరు చూస్తారు. మామూలు గడ్డాల్లో ఎక్కడ కనిపించవు. ఇలాంటి స్టీల్ని మనం ఇప్పుడు ఉత్పత్తి చేసేటువంటి యూనిట్ని మనం పెడుతున్నాం. ఇవి రోజు ప్రారంభించాం, రేపు నుంచి స్పీడ్గా దాని తరలి పనులు జరుగుతాయి. దీనికి ఇద్దరు సీఈఓలు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ వీటి తాలూకు షేర్ ఎలా ఏంటి అనేది నేను చెప్తాను. దాని మీద కూడా నాన్ షాకబుల్ ఉంటుంది. అలాగే ర్యాండమ్ జాక్పాట్ కూడా ఇందులో ఉంటుంది. సో దీని గురించి ఎవరిని తీసుకున్నాం ఏంటనేది మళ్ళీ మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను. సో ఈ మెరైన్ స్టీల్కి సంబంధించి అనిల్ కుమార్ గారు ఫ్రమ్ వరంగల్, అరుణ్ కుమార్ ఫ్రమ్ హైదరాబాద్, ఈ ఇద్దరిని మనం సీఈఓస్గా తీసుకున్నాం. నేటి నుంచి దేశవ్యాప్తంగా ఆ స్టీల్ని మనం మన కస్టమర్స్, కోట్లాది మంది ఉన్న మన కస్టమర్స్కి ఎలా దాన్ని వాళ్ళకి చేరేలాగా, వాళ్ళు కొనుక్కునేలాగా చేయాలో అవన్నీ వారు చూస్తారు. దీనికి కూడా ముందు చెప్పినట్టుగా అన్ని రకాల నాన్ షాకబుల్స్, అలాగే ర్యాండమ్ జాక్పాట్స్ అన్నీ ఉంటాయి. దీనికి ఎవరు రెఫరల్ ఇచ్చుకోవడం ఇదంతా అవసరం లేదు. కొనుక్కోవాలనుకుంటే ఆ కొనుక్కునే వాళ్ళకి రెఫరల్ ఇవ్వండి. మీరు ఎవరు అందరూ కొనాల్సిన అవసరం లేదు. ఒక ఎస్వి అకౌంట్ లాగా ఒక ప్రొడక్ట్, అది మనం ఎవరికైనా అవసరం అనుకుంటే అమ్మాలి. దాని ప్రత్యేకత ఏంటి ఎలాగా అనేది నేను మరొక వీడియోలో చెప్తాను. ఆ ప్రత్యేకత వింటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి చేత మీరు కొనిపించగలరు.